వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బస్టాండ్ దగ్గర విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గత 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి ఊంజల సేవ చేసి కీర్తనలు ఆలపించారు. విశేష పూజలు జరిపారు. సామూహిక కుంకుమ పూజలు చేసి పారాయణం నిర్వహించారు. త్రిదండి చినజీయర్ స్వామి శిష్యులు నరేంద్ర రామానుజ దాసస్వామి గోదాదేవి విశిష్టతను తెలుపుతూ ప్రవచనం చేశారు. ఈ సంవత్సరం అందరికీ చక్కని పాడి పంటలు ఆరోగ్యాలు అందరికీ బాగుండాలని ఆ భగవంతుని ముందుగా ప్రార్థన చేస్తూ, భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 17వ రోజు కార్యక్రమం ఈరోజు చక్కగా ఆండాళ్ తల్లి మంత్రం మననం చేసేవాడిని కాపాడేటువంటిది. ఆ మంత్రాన్ని ఎవడు మననం చేస్తాడో ఎప్పుడు వాడు బాగుంటాడు. వేదం చెప్పింది, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంచ దైవతం. దైవం మీద ఆధారపడి జగత్తంతా నడుస్తూ ఉంటే. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గత 5 రోజులుగా ప్రదర్శిస్తున్న పోలేపిద్ది తుమ్మల స్మారక, ఎన్టీఆర్ స్మారక రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు ముగిశాయి. బంధాల బంధుత్వాన్ని, మమకారాల మాధుర్యాలని విడిపోవద్దు. పిల్లలు లేని వాళ్ళు బిడ్డల్ని పెంచుకున్నట్లే తల్లిదండ్రులు లేని వాళ్ళు, తాతయ్య నాయనమ్మ లేని వాళ్ళు కూడా వారిని దత్తత తీసుకుంటే ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో కదా. ఆ ఆలోచనలకు కథారూపమిచ్చి నాటకీకరణ చేసిందే తలుపులు తెరిచే ఉన్నాయి నాటిక. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గత 5 రోజులుగా ప్రదర్శిస్తున్న పోలేపెద్ది తుమ్మల స్మారక ఎన్టీఆర్ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన నాటిక మనుషుల మధ్య బంధాలను, మమతల కోవెల మాధుర్యాలను చాటి చెప్పింది. భారతుల రామకృష్ణ రచనకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. రెండో నాటికగా తెనాలికి చెందిన ఎన్వీఆర్ మెమోరియల్ ఆర్ట్స్ వారి పదరంగంలో చదరంగం నాటికకు ఎంపీ కన్నేశ్వరరావు రచనా దర్శకత్వం చేశారు. భార్యాభర్తల బంధాలను, కుటుంబ విలువలను చాటి చెబుతూ సాగింది. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి చందు సాంబశివుడుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేక్ను కట్ చేసి తెనాలి పట్టణ ప్రజలకు విషెస్ను తెలియజేశారు. ఈ ఏడాది ప్రజలందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు. గత ఏడాది పండించిన పంటకు మద్దతు ధర, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయానికి మరలా పూడ్చాలంటే మరలా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు చందు సాంబశివుడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తరపున, మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున మన అందరికి కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో 2019 సంవత్సరం అంతా కూడా ఏ రకమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా ఉండాలని చెప్పేసి తొలుత మేము అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ 2019 సంవత్సరంలో రైతులు అధిక దిగుబడులు సాధించాలని, ఈ నష్టపోయిన పంటకు కూడా వాళ్ళకి పరిహారం రావాలని. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండే స్వామివారికి పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు జరిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి పూజ చేసి స్వామివారికి నివేదించిన 21 కిలోల లడ్డూ ప్రసాదాన్ని దేవస్థానం బహిరంగ వేలం వేశారు. ఈ వేలాన్ని కిష్కిందపాలెం గ్రామస్తులు కొల్లి రమేష్ చౌదరి కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది 30,116 రూపాయలకు లడ్డూని కైవసం చేసుకున్నారు. రాబోయే భోగి పర్వదినం నాడు గోదావరంగనాయకుల కళ్యాణోత్సవాన్ని ఆ రోజు ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు సత్యనారాయణ గౌతమ్ తెలిపారు.
పదేళ్లలోపు పిల్లలందరికీ భోగి రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటలలోపు భోగి పళ్లతో వేదాశీర్వచనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ రోజు పడమర కాలువలో స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ చల్లాపుల్లారావు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావులు పర్యవేక్షిస్తారని తెలియజేశారు. ఈరోజు తెల్లవారుజాము 4 గంటల నుండి స్వామివారికి విశేష పుష్పాలంకరణ, విశేష పూజలు నిర్వహించడం జరిగింది. 4:30 నుండి 5 గంటల వరకు ధనుర్మాస విశేష పూజ, గోదా రంగనాయకుల పూజా కార్యక్రమం. 5:30 నుండి భక్తులందరికీ ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలలో భోగి రోజున స్వామివారికి ప్రత్యేకించి గోదా రంగనాయకుల కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 11 గంటలకి గోదా కళ్యాణోత్సవం, అలాగే ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య మన పిల్లలందరికీ కూడా సుమారు 10 సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్న పిల్లలకి ది పెయింటింగ్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ సమావేశం పాత శివాలయం సమీపంలోని కాజా భాస్కర్రావు సన్ పెయింటింగ్ షాప్ నందు నిర్వహించారు. డిసెంబర్ 15వ తేదీన ఏర్పడిన నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా సభ్యులు అభినందించారు. తెనాలి ప్రాంతంలో పెయింటింగ్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విషయంలో సభ్యులు ఉత్సాహంగా ఉండాలని కోరారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా కార్యవర్గం చొరవ చూపుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాడిపోయిన వెంకటేశ్వరరావు, గౌరవ సలహాదారు ప్రదీప్, సాంబయ్య, అధ్యక్షులు నాగమోహన్, ఉపాధ్యక్షులు బసవపున్నయ్య, కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 2000లో ఈ నెల స్థాపించి ఈ రోజుకి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ గత 18 సంవత్సరాల నుంచి కాజా భాస్కర్రావు గారు మా యూనియన్కి అన్నదండగా ఉంటా ఆర్థికంగా ఎన్నో సహాయాలు చేశారు. కాబట్టి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు వారి చేతి మీదుగా చేయాలని, వారికి అన్నదండగా మా సొసైటీ అంతా నిలబడి ఆయన్ని కూడా ఒక స్టేజీలో నిలబెట్టాలని భాస్కర్రావు గారి లాగా వాళ్ళ అబ్బాయి గారు చిమ్మనారాయణ గారు. ముందుగా పెయింటర్ సోదరులందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పెయింటింగ్ యూనియన్కి మా తండ్రి గారు గత 55 సంవత్సరాల నుంచి వీళ్ళ యొక్క అన్ని బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి చాలాగా అనుగుణంగా ఉంటూ వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా నేను అదే విధంగా ఉంటూ వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ప్రకాశం రోడ్లో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు పాల్గొని నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నాపతిని శివకుమార్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేసి తెనాలి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు గజమాలలు, పండ్లు, బొకేలు, స్వీట్లతో అన్నాపతినికి శుభాకాంక్షలు తెలిపేందుకు తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు రావాలని కోరారు. గత ఏడాది తెనాలి ప్రాంతంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఏడాది చివరిలో వచ్చిన తుఫాను ప్రభావంతో రైతాంగం ఇబ్బందులు పడ్డారని, ఇప్పటి రైతాంగాన్ని ఆదుకోలేక మరోవైపు ఉద్యోగాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ ఏడాది మన పాలకులను మనమే ఎన్నుకునే సంవత్సరంగా చెప్పారు. ప్రజలు ఈ ఏడాది వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ సంవత్సరం జరగబోయే ఎలక్షన్స్లో మీ శివకుమార్ని, మీ మధ్యన పెరిగిన వాడిని, మీతో ఉండేవాడిని, మనందరం కలిసి ఉండేవాళ్ళం. రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా మనందరం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం. మీరు ఆశీర్వదిస్తే, మీరు అవకాశం ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధిని, ఇక్కడ ప్రజల అభివృద్ధిని, ఇక్కడ ఉద్యోగ అవకాశాలని, ఇక్కడ ఇండస్ట్రీలుగా డెవలప్ చేసే ఒక సువర్ణ అవకాశం ఈ ప్రాంత వాడిగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉండాలి. అందుకే ఈ కొత్త సంవత్సరం మనందరం
నూతనంగా మనందరి జీవితాల్లో నూతనమైన ఉత్సాహంతో మనందరి జీవితాల్లో మన భవిష్యత్తు ఈ సంవత్సరం నిర్ణయించే సంవత్సరం కాబట్టి నూతన సంవత్సర వేడుకలు స్థానిక జేఎంజే కళాశాల స్వదార్ హోంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అమెరికా నుండి స్వదేశానికి వచ్చిన దినేష్ దీప్తిలు పాల్గొని అనాథ పిల్లల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ అన్నాబుత్తిని జయలక్ష్మి మాట్లాడుతూ, అమెరికాలో ఉంటున్నా కానీ తమ వేడుకలను అనాథల మధ్య జరుపుకుంటున్న దినేష్ దీప్తిలను ఆమె అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు సౌపాటి కిరణ్, పట్టణ ఎస్సీసీల అధ్యక్షులు జన్నకొడి నీలాంబరం, పట్టణ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, రజని, రాకేష్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జేఎంజే కాలేజీ స్వతారోహంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జేఎంజే కాలేజీ అనాథ పిల్లలకు వాళ్ళ సమక్షంలో కార్యం దీప్తి దినేష్ కార్యం దినేష్ వారి మధ్య న్యూ ఇయర్ పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి భోజనాలు ఏర్పాటు చేయటం, ఆ పిల్లల మధ్య జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముగిసిన రాష్ట్ర స్థాయి నాటికల పోటీల్లో విజేతలకు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల టీవీ కళాకారిణులు విజయలక్ష్మి, షేక్ నవీనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ముగింపు సభకు వైష్ణవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. వైకుంఠపురం దేవస్థానం చైర్మన్ చల్లా పుల్లారావు, మాతృశ్రీ కోఆపరేటివ్ సూపర్ బజార్ చైర్మన్ జట్టి రేణుక, మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, దాసరి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. పరిషత్ అధ్యక్షులు సింగారావు, కన్వీనర్ జానీభాష పర్యవేక్షించారు. కళా పరిషత్తు, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో పొలేపతి నరసింహమూర్తి గారు, అదేవిధంగా పెద్దలు వెంకటరామయ్య గారు, వారిద్దరూ కూడా వామపక్ష భావాలతో ఉన్నటువంటి సాహిత్యాన్ని సమాజానికి అందించి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిన పెద్దలు, వారి స్మారకార్థం ఈ కళా పరిషత్ ద్వారా అనేక మంది పెద్దలకి లెజెండరీ అవార్డు ఎన్టీఆర్ అవార్డుని ఇవ్వటం ప్రతి సంవత్సరం ఇది ఒక కార్యక్రమంగా ప్రతి సంవత్సరం చేసుకోవటం, ఒక పండగ వాతావరణాన్ని కళాకారులు అందరితో పంచుకోవటం ఈ యొక్క డిసెంబర్ నెలలో ఇప్పుడు ఒక చిన్న విరామం.